విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో వైకాసిన యూత్ ఫోరం విశాఖపట్నం అధ్యక్షులు శ్రీపి రంగనాథ్ ఆచార్యులు ప్రెస్ క్లబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ ఆచార్యులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు అభినవ భద్రాద్రిగా భావించే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దేవదాయ ధర్మదాయ శాఖ క్షేత్రకొండపైన గర్భాలయంలోకి అపరిచితులు ప్రవేశించి ప్రతిష్టమూర్తిగా ఉన్న శ్రీ రామచంద్రమూర్తి శిరస్సు భాగాన్ని ఖండించి శిరభాగాన్ని ఎత్తుకుని పోవడం లోకానికి అరిష్టమని, హిందువుల మనోభావాలను సాంస్కృతిక సాంప్రదాయాలను దెబ్బతీసేలా ఉన్న దుశ్చర్యలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవదాయ ధర్మదాయ శాఖ మధ్యలు దీనిని తీవ్రంగా పరిగణలోకి తీసుకుని త్వరితంగా దోషులను గుర్తించి చట్టపరంగా తగు చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవాదాయ ధర్మదాయ శాఖలు దేవాలయాలను రక్షణ నిమిత్తం ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేసి ప్రతి దేవాలయానికి పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని విలేకరుల సమావేశంలో ఉత్తరాంధ్ర వైకాసిన యూత్ ఫోరం అధ్యక్షుడు శ్రీమన్ పి రంగనాథాచార్యులు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీమన్ ఎం రామకృష్ణమాచార్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమన్ ఎం వి రాజశేఖర్, శ్రీమన్ కండవల్లి శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చారిత్రకమైన కట్టడాలను హిస్టారికల్ గా గుర్తిస్తున్న తరుణంలో నిన్న మొన్నట ఘటన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి అంతర్వేదిలో స్వామివారి రథము కాలిపోవడము, వెంటనే దేవాదాయ శాఖ మంత్రులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పందించి ఆ యొక్క రథాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ యొక్క రథం ట్రయల్స్ కూడా వేయడం జరిగింది. వెంటనే స్పందించి ఆ యొక్క రథాన్ని తయారు చేయించారని చెప్పి ఆనందంలో మురుగుతున్న తరుణంలో మరి యొక్క దివ్యక్షేత్రంలో చాలా దృగ్భాంతికి లోనైన ఘటన స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి యొక్క విగ్రహాన్ని భేదం చేయడం అనేది చాలా దురదృష్టకరం. అది ప్రతి వ్యక్తి ఖండించవలసిన విషయం. ఇటువంటివి జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే దేవాదాయ శాఖ మంత్రి కఠినమైన చట్టాలను తీసుకొచ్చి దేవాలయాన్ని భద్రతని పెంపొందించాలి, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటూ నాం వారి అంతర్వేది రథాన్ని యుద్ధ ప్రతిపాదికగా చేకూర్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే దేవాదాయ శాఖ మంత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. కానీ నిన్న ఉన్న పద్మనాభంలో కూడా ఒక చిన్న విషయం జరిగింది. గుప్త నిధుల కోసం అని చెప్పి కొండ మీద దేవాలయాన్ని యొక్క గచ్చులు తరివేశారని చెప్పేసి కూడా అది జరిగి కనీసం ఒక నెల రోజులు కూడా కాలే కాకుండానే మరో దివ్యక్షేత్రం దివ్యక్షేత్రాలన్నింటినీ కూడా భగవత్ స్వరూపంగా భగవంతునిచే ప్రతిష్ఠించబడినగా చెప్పబడుతున్న క్షేత్రాలపై ఇటువంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం. అవన్నీ కూడా దేవాదాయ శాఖ వాళ్ళందరూ కూడా గుర్తించి ఇక మీద ఇటువంటి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కాపాడవలసిందిగా పత్రికాముఖంగా ఉత్తరాంధ్ర వైఘాసి యూత్ ఫోరం మరియు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ స్వామికి కూడా తీవ్రమైన దిగ్భ్రాంతితో స్వామికి ఎప్పుడు జరగకుండా కోరుకుంటున్నాం. నేను రామతీర్థంలోనే సిద్ధి చేశాను. రామతీర్థం విజయనగరం జిల్లా చదువుకొని మా కుటుంబీలందరూ కూడా మున్సిపాల్పరంగా ఆ దేవాలయం నమ్ముకునే ప్రస్తుతం మా అన్నయ్య గారు అన్నయ్య కాల్ చేసిన అన్నయ్య గారు అబ్బాయి కొడుకు పనిచేస్తున్నారు. మరి నేను కూడా చదువుకునేటప్పుడు నలుగురు అర్చకులు నలుగురు పూజారులు మా అన్నయ్య గారి వాటాలో ఒక వారం కొండకు వెళ్ళి రోజు కూడా ఆరాధన చేసుకొని విజయనగరం ఎంఆర్ కాలేజీకి కూడా చదువుకునేవాడిని. దాని గురించి నిన్న ఒక మేనేజర్ గారి ఫంక్షన్లో ఉన్నాను, నేను రిటైర్మెంట్ ఫంక్షన్లో తిరిగి ఇంటికి వచ్చేసరికి వార్త తెలిసి నేను బాగా షుగర్ పేషెంట్. నేను అంతా కూడా భోజనం కూడా చేయలే, చెమటలు బట్టి చాలా దారుణమైంది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది? హిందూ దేవాలయాలపై ఎందుకు ఇంత కష్టపడ్డారు? ఇది ఒకటి కాదు,
చాలా దేవాలయాలు జరుగుతున్నాయి. దయచేసి నా ఆవేదనతో ఒకటే, ఎవరిని నిందించట్లేదు. అసలు ఈ జరగడానికి కారణం ఏంటి, వెనకాల ఉన్నటువంటి దాని గురించి దయచేసి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. చేసిన తర్వాత తిరిగిన తర్వాత ఏదో నమ్మకంగా దాన్ని మళ్ళీ విగ్రహం ప్రతిష్ట చేసేస్తాం, దాన్ని మళ్ళీ ఒప్పుకోవడానికి కాకుండా ఇలా చేసిన వాళ్ళని కఠినమైనటువంటి చర్చలు, కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమం పునరావృతం కాకుండా చేయాలని మా యొక్క ఆవేదన.